మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మలేషియాలో వచ్చిన ఆలోచనకి ఆచరణ దిశగా పరుచూరు వెంకటేశ్వరరావు గారు, శివాజీరాజా గారు, నరేష్ గారు వీళ్ళందరూ ఉద్యుక్తులై 16, 17, 18 ఫిబ్రవరి ఈ 3 రోజులు ఒక నాటకోత్సవాలు చేసి మనం ఒక మహానుభావుని గుర్తు తెచ్చుకున్నాం, డాక్టర్ డి రామానాయుడు గారిని. ఆయన వల్ల ఎంతోమంది పైకి వచ్చారు, అందులో మేము కూడా ఉన్నాం. ఆయన కృతజ్ఞతగా ఈ ఫంక్షన్ వాళ్ళు చేసుకున్నాం. అలాగే ఈ 3 రోజుల సందర్భాన్ని పురస్కరించుకుని 3 నటులకి, రచయితలకి, రకరకాల దర్శకులకి, వాళ్ళందరికీ విభిన్న కోణాల్లో నిష్ణాతులైన ఆ 3 సన్మానాన్ని తలపెట్టాం. దాని కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాటకంలోంచి సినిమాకు వచ్చి మళ్ళీ నాటకం వేసింది మాత్రం ఈ 3 ఫస్ట్. వెనకడ భరణి గారు ఫస్ట్ డే చేసాం, నిన్న ఎల్బి శ్రీరామ్ గారు, ఇవాళ జయప్రకాష్ రెడ్డి గారు. ఈ 3 ఇంకా నాటకాన్ని మర్చిపోకుండా 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా విరివిగా నాటక ప్రదర్శిస్తున్నారు. అందుకని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రజతోత్సవ సందర్భంగా ఇది మా కర్తవ్యంగా భావించి మా కమిటీని తీసుకున్న నిర్ణయం ఇది. మా కమిటీ తరఫున వాళ్ళందరికీ అభినందనలు, అలాగే మా సన్మానాన్ని ఒప్పుకున్నంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లుప్తంగా మాట్లాడతాను, నాటకాలు ప్రారంభం కాబోతుంది. నేను మొదటి రోజే చెప్పాను, బిడ్డ సినిమా తల్లి నాటకం. ఈ సినిమా బిడ్డలు తల్లికి చేపట్టే ఘన సన్మానం, సత్కారం ఈ నాటకోత్సవం. మలేషియాలో పుట్టినటువంటి ఆలోచన అధ్యక్షులు శివాజీరాజా గారికి, పరుచూరు వెంకటేశ్వర మఠాధీశులు మాకు, ఈ విధంగా నాటకానికి మనం ధన్యవాదాలు తెలపాల్సింది ఉంది. కార్యక్రమాలు చేయాల్సింది అన్నప్పుడు ఎక్కడ చేయాలంటే ఇంకెక్కడ చేస్తాం, రామానాయుడు గారు సినీ పరిశ్రమకి పితామహులు. ఫిలిం నగర్లో ఎక్కడ కనిపించినా ఆయన పేరు కనిపిస్తుంది. కేవలం నాటకాలని ప్రోత్సహించడానికి పెట్టినటువంటి రంగస్థలం ఇక్కడే చేస్తే బాగుంటుంది. అద్భుతమైన నాటకాల్ని పెద్దలు సెలెక్ట్ చేసి దీనికి కమిటీ చైర్మన్గా ఉత్తేజన పెట్టి ఎక్కడ ఒక్క అపశృతి లేకుండా జరిపించినటువంటి ఉత్తేజకు కూడా నా అభినందనలు. 3 రోజుల పాటు 4 నాటికలు, ఈరోజు కూడా ఒక అద్భుతమైన నాటిక ఈరోజు పూర్తి కాబోతోంది. దీంట్లో నాటకాల నుంచి సినిమాకి వచ్చి నాటకాలను ప్రోత్సహించిన వాళ్ళకి సన్మానం. ఒక విషయం, ఇది అకాడమిక్ విషయం, ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. తమిళనాడులో నాటకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయి, మరాఠీ స్టేజ్ అద్భుతంగా పోతుంది, కర్ణాటకలో కూడా పోతుంది. ఎందుకు తెలుగులో కొద్దిగా మనం వెనకబడ్డాం అని ఒక చిన్న రీసెర్చ్ జరగడం జరిగింది. ఎందుకంటే సినీ పరిశ్రమ నాటకాలను విడిచి మనం మెడ్రాస్కి వెళ్ళాం. ఎప్పుడైతే సినీ పరిశ్రమ దూరమైందో తమిళనాడులో నాటకాల్ని ప్రతి తమిళ నటుడు ప్రవేశిస్తున్నాడు.
మరాఠీలో. ఆ విధంగా కొద్దిగా కొంత వెనకబడ్డం జరిగింది. కానీ ఈ మూడు రోజులు జరిగిన నాటకాలు నభూతో నా భవిష్యత్తు అద్భుతం. నా గురువు జంజాల గారి నాటకాల నుంచి వచ్చారు, వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారి నాటకాల నుంచి వచ్చారు ప్రతివాళ్ళు. కనుక ఈ రోజున మన సినీ నాటక బిడ్డలు కూడా సత్కరించుకుని వారికి మా యొక్క సన్మానం చేసుకుని మా యొక్క అభినందన తెలుపుతూ అద్భుతమైనటువంటి ఈ మూడు రోజుల పండగ ఈ రోజున ఆశ్చర్యం మొత్తం 6:30 కూడా నిండిపోతుంది అందరు. కాబట్టి నాటకాలు ఎక్కడ తీసుకోలేదు, నాటకాలు ఎప్పుడూ పని ఉంటాయి, నాటకాలని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. జై మా జై హింద్. ఫిల్మనగర్ సెంటర్లో జనం వస్తారా రాదా అని నాకు 2 రోజులు చాలా టెన్షన్ పడ్డా. మీరందరూ వస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు ఫస్ట్. ఎందుకంటే మీరు ఇలా వచ్చి ఎంకరేజ్ చేస్తే మేము ఎప్పుడంటే అప్పుడు పెడతాం. ఏ మంచి కార్యక్రమం వచ్చినా సరే ఎట్టి కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. నాకు పెద్దగా మాట్లాడుతుండదు పనిచేయడం తప్పితే. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ భావ్యం కూడా దాంట్లో పరుచూరు సోదరులు నా కమిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు గుండెల్లో ఉంటారు. ఇక బంగారయ్య గారిని ప్రెసిడెంట్ హౌసింగ్ బోర్డు, దీనికి ఫిల్మ్ హౌసింగ్ బోర్డుకి కాజా సూర్యనారాయణ గారు నాకు ఎంత హెల్ప్ చేశారంటే చిన్న విషయం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తీసుకున్న శ్రద్ధ కాజా సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దోమలకు మందు కొట్టాలన్నా మేము ఆయనగా చెప్పాం. మాది కూడా ఒక 30 ఏళ్ళ పరిచయం ఉంది కాబట్టి అంత క్లోజ్గా మేము కాజా సూర్యనారాయణ గారితో ఉన్నాం. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ ఫస్ట్ స్పందించింది అతను. శివాజీ గారు మీరు వేసే డ్రామా ప్రతిదానికి ఆ డ్రామా ఎవరైతే వేస్తున్నారో ఆ ట్రూప్కి 11,000 ఒక షీల్డ్ ఇస్తానన్నాడు. నలుగురికి 11,000 అంత పెద్ద డైరెక్టరు నాటకాల నుంచి వచ్చి అని చెప్పి నాటకం మీద గౌరవంతో అతను పంపించడం ఉన్నది. హరీష్ శంకర్ గారికి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడాలి. ఇంతమంది ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇంత గొప్పగా ఇది జరిగిందంటే ఓన్లీ ఉత్తేజ దీనికి కారణం. ఎందుకంటే అన్నయ్య నువ్వు టెన్షన్ పడకు, అన్నీ నువ్వు చేయలేవు, నాకు అప్పచెప్పు బాధ్యత అంటే ఇంత అద్భుతంగా చేసిన ఉత్తేజ నా తమ్ముడు కాబట్టి లవ్ యూ డార్లింగ్. నువ్వు లేకపోతే ఈ 3 రోజులు జరిగిన పండగ లేనట్టే. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఉత్తేజ్. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడున్నా సరే నిన్నే చైర్మన్గా పెడతా, నీ చేతే పనిచేస్తా. నాకు కష్టపడి పనిచేసేవాడిని ఇక్కడ పెట్టుకుంటా, పని చేయనివాడిని పట్టించుకో, దాంట్లో డౌటే లేదు కొంచెం కూడా. ఇక నాయుడు గారంటే ఎవరికి ఇష్టం ఉండదండి మహానుభావుడు. ఆయన పాదధూలితో ఫిల్మ్ నగర్ అంతా పరవశించిపోయింది. ఇక్కడ ఈ సెంట్రల్ ఈ సెంటర్లో ఆయన చేయటం అన్నది నేను ప్రెసిడెంట్గా ఉండగా జరిగింది. నా అదృష్టం, నా కమిటీ అందరూ కష్టపడే వాళ్ళే కాబట్టి మేము రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తారని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అలా వచ్చి కుర్చీలు నింపేస్తున్న ఫిలిం నగర్ కళా హృదయులందరికీ కూడా అభినందనలు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థంకం, తత్ర శ్లోక చతుష్టయం అంటారు. కావ్యాలు అంటే నాటకాల్లో శకుంతల గొప్పది, అందులో 4వ అంకం గొప్పది, ఆ 4వ అంకంలో 4 శ్లోకాలు గొప్పవి అని. కానీ ఇక్కడ వేస్తున్న నాటికలు మాత్రం ప్రతిరోజు దేనికి అదే గొప్పదిలాగా ఉన్నాయి. ఆ నాటికలు వేస్తున్న వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 3 సంవత్సరాల క్రితం అంటే తిథి ప్రకారం 15 వచ్చింది కానీ డేట్ ప్రకారం రామానాయుడు గారు సెలవు మిత్రులారా అని మనం వదిలేసి వెళ్ళిపోయిన ఈ రోజు ఇది మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు గోపాలకృష్ణ నా కళ్యాణ మండపం కార్ షెడ్ అయిపోతుందయ్యా, కొంచెం ఏమన్నా నాటకాలు అవి వ్యాన్స్ రాదా అని అడిగాడు. అప్పుడు నేను కొంతమందితో మాట్లాడా. శివాజీ రాజాకి ఇంత ఉత్తేజం ఉందని తెలిస్తే ముందు శివాజీ రాజాతోనే మాట్లాడేవాడిని. దీన్ని రామానాయుడు కళా సమితి అని ఒకటి ఏదన్నా పెట్టి నెలకి 100 రూపాయలు ఒక్కొక్కళ్ళు కడితే 2-3 వేల మంది చేరితే ఎవరి మీద ఒత్తిడి లేకుండా ప్రతి వాళ్ళం దాంట్లో భాగస్వాములు అయిపోయి నెల నెల ఒకసారో 2 సార్లు ఇక్కడ ఈ జానపద నాటకాలు కానివ్వండి, సురభి వాళ్ళే కానివ్వండి, ఈ నాటికలు కానివ్వండి, నాటకాన్ని ప్రోత్సహించడానికి అమ్మ పాలు తాగి వచ్చిన వాళ్ళం మేమందరం. అమ్మ పాలు మర్చిపోయిన వాడు అంతకంటే ద్రోహం ఎవడో ఉండడండి. కాబట్టి ఆ నాటకాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇలా మేము కూర్చుని ఒక ఆలోచన తప్పకుండా చేస్తాము. రామానాయుడు కళాసమితి పేరుతో ఒకటి ఏర్పడి అందులో
ఎంతమంది చేరితే అంతమంది సభ్యులు అందరం చేరి ఈ నాటకాలు నెల నెలా కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. రామానాయుడు గారు, ఒకే ముక్కల్లో చెప్పాలంటే చాలామంది రాజులు ఉంటారు, రారాజు అంటే రామానాయుడు గారు ఒక్కడే. అందుకనే ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ఎవరు లేవని బిరుదు మూవీ మొగలన్నీ ఇండస్ట్రీ ఇచ్చింది అనుకుంటా. అంతేగాని ఎవరు అనలే, ఆటోమేటిక్గా మూవీ మొగలయ్యాడు ఆయన. ఒక ఆంధ్రదేశంలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా రామానాయుడు గారి పేరు చెప్తే ఎంతో ఎంతో వైభవం తీసుకొచ్చారు మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కే అవకాశం ఇస్తారు, ఆయన ఎతికి ఎతికి ఒక ఫ్లాప్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునేవాడు, అతను ఛాన్స్ ఇచ్చి అలా ఎంతోమంది డౌన్ఫాల్లో ఉన్న డైరెక్టర్స్కి మళ్ళీ లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశాడు. అంతేకాకుండా నాకు పర్సనల్గా వాడు కుటుంబం కానీ మేము కానీ మెడ్రాస్లోనూ పక్క పక్క ఇంట్లో ఉండేవాళ్ళం, ఇక్కడ పక్క ఇంట్లోనే ఉన్నాం, ఎంతో అనుబంధం ఉంది. ఆయన వాళ్ళ అబ్బాయిని అప్పుడు నేను ఉన్నప్పుడు కలుగు పాండవులు అప్పుడు నాకన్నా పెద్ద డైరెక్టర్స్ ఉన్నా కూడా వెంకటేష్ని ఇంట్రొడ్యూస్ చేయమని, ఒక హీరోని కొత్త హీరోని కొత్త హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఎంత కష్టపడాలనే విషయం నాకు ఆయన నేర్పించారు. ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆల్ ది బెస్ట్. మరుగుపడిపోతున్న నాటకాలని మన్ని వెలిగించాలని చూస్తున్న మీ ప్రయత్నానికి చాలా సంతోషం. ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పారు, డెఫినెట్గా నాటకాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తే కనీసం ఈ స్టేజ్ నాయుడు గారిని వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకునేటట్టు చేస్తుంది. కనుక నాటకానికి మళ్ళీ బ్రతికిద్దాం. ఈ సినిమా ఒక్కటే కాకుండా నాటకం కూడా వస్తే సబ్జెక్టులు కూడా చాలా మంచి సబ్జెక్టులు వస్తాయి, కొత్త కొత్త కళాకారులు బయటకు వస్తారు. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. దానికి ఎటువంటి సహాయం కావాలని ఒక నేను చేస్తాను. పెద్దలందరికీ కూడా నమస్కారం. రామానాయుడు గారు, ఆయన వర్ధంతి రోజు ఈ రామానాయుడు కళామండపంలో పెద్దల చేతుల మీదుగా నాకు చిరు సత్కారం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నంది అవార్డు తీసుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంగా ఉంది నాకు. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించింది రామానాయుడు గారు. నాటకం నుంచి తీసుకొచ్చింది దాసరినారాయణరావు గారు, రామానాయుడు గారికి పరిచయం చేశారు. రామానాయుడు గారు నన్ను హక్కును చేర్చుకున్నారు. చాలా చక్కగా నటిస్తాడు ఇతను అని ఎంతో ధైర్యంగా ఆయన మంచి మంచి పాత్రలు ఇచ్చారు. వీటన్నిటికంటే కూడా ఒక టర్నింగ్ పాయింట్, ప్రేమించుకుందాంరా అనే సినిమాలో ముఖ్యమైన పాత్రకి నేనే వేస్తాడు, చాలా బాగుంటుంది అని కూడా వారి అబ్బాయితో కూడా చెప్పి, సురేష్ బాబుతో ధైర్యం కూడా చెప్పి ఆ సినిమాలో ఆ పాత్రను ధరింపజేశారు. నా అదృష్టం అది రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కావడం, రాయలసీమ మాండలికం కర్నూలు కడప అనంతపురం ఎవరు అంతవరకు ఉపయోగించకపోవడం. అది నేను ఉపయోగిస్తాను అనగానే పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఎంతో ఉత్తేజపడి ఉత్సాహపరచడం, తప్పకుండా తప్పకుండా చేయి, వెళ్ళో మళ్ళీ బాగా నేర్చుకుంటా, నాకు ఆల్రెడీ పరిచయం ఉంది, మా తాతలు అక్కడే ఉండేవారు కర్నూలు జిల్లాలో. మళ్ళీ ఆయన ఎంతో ప్రోత్సహించారు. నేను ఆయన ఒక కోరిక కూడా కోరాను, ఇద్దరిని సోదరులు ఇద్దరిని అయ్యా మొత్తం అంతా తయారు చేసుకొచ్చాను, మీరు రేపు తీయబోయే సీను ఈరోజు రాత్రి నాకు ఇవ్వగలిగితే నేను దాన్ని రాయలసీమ మాండలికంలోకి మార్చుకుంటాను, పొద్దున్నే తయారుగా ఉంటాను అని చెప్తే ఎప్పుడు కనీసం
పది సినిమాలైనా చేతిలో ఉండే పరుచూరి బ్రదర్స్ నా కోరికను అంగీకరించి ఒక కొత్త వాడి కోరికని ఒక నాటకం నుంచి వచ్చాను కనుక నన్ను ఆ విధంగా గౌరవించి ముందు రోజు రాత్రే ఆ సీన్ నాకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని రాత్రి 2 గంటలు 3 గంటలు ప్రాక్టీస్ చేసుకుని మార్చుకుని రాయలసీమ మాండలికలకు మార్చుకుని పొద్దున్నే వెళ్ళి మళ్ళీ వారికి చెప్పి ఈ విధంగా చెప్తాననగానే ఏదైనా చిన్న చిన్న స్వల్ప మార్పులు కూడా చేసి చెప్పేవారు. అది ప్రేమించుకుందాంరా. అదే ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగే అవకాశాన్ని, ఇంతమంది పెద్దల మధ్యలో నన్ను నిలబడగలిగే అవకాశాన్ని కూడా ఇచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ అనేది నా తల్లి జన్మ సంస్థ. నా జీవితాంతం రుణపడి ఉంటాను నాయుడు గారికి కానీ సురేష్ ప్రొడక్షన్స్ కానీ అని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఏమిటంటే, మరి ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారంటే, ఇంకా నాటకం అని వీడు అల్లాడిపోతున్నాడు, పడి చస్తున్నాడు. నాటకం అంటే నాకు ప్రాణం, నాటకం నా తల్లి. అందుకనే ఈరోజు కూడా మంచి స్క్రిప్ట్ వస్తే ప్రదర్శిస్తూనే ఉన్నాను. గుంటూరులో ప్రతి నెల 2వ ఆదివారం మంచి నాటకాలు ప్రదర్శింపజేస్తున్నాను. జేపీస్ నెల నాటక సభ అనేది ఒకటి ప్రారంభించి 4 సంవత్సరాలు అయింది. ఎంతో నేర్చుకున్నాం ఆ తల్లి దగ్గర నుంచి. మాండలికాలు కానీ హావభావ ప్రదర్శనలు కానీ అన్నీ నేర్చుకున్నాం. ఇవాళ అందరూ పెద్దలు కూడా చెప్పారు, రోజు వేస్తున్న నాటకాలు చూసి అద్భుతంగా చేస్తున్నారని. చాలా సంతోషం. ఆ నాటకాలన్నీ నేను కూడా చూశాను, చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నాటకం ఎక్కడ ఉందంటే అక్కడికి పరిగెత్తికెళ్ళి చూస్తాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఒక నాటక ప్రదర్శన ఇక్కడ వెయ్యడానికి నా వంతు కూడా సహాయంగా జరుగుతుంది, నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ మేడ్ అప్ బై అ లాట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, రాఘవేంద్ర గారు, పరుచూరు వెంకటేశ్వర గారు, దే ఆల్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ టు సీ ఆర్ కంపెనీ బీ ఇన్ సచ్ గుడ్ స్టేట్ టుడే. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఫ్రమ్ ద స్మాలెస్ట్ లైట్ మెన్ టు ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ హూ మేడ్ అస్ వాట్ వీఆర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. మూవీ మొగల్ లెజెండ్, భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి ఓ మొనార్క్ డి రామానాయుడు గారు స్మృత్యర్జు, మూవీ ఆర్టిస్ట్ వారు జరుపుతున్న ఈ నాటక ఉత్సవాలు ఉన్నాయంటే నిజంగా ముందు నేను రామానాయుడు గారికి దండం పెడుతూ శివాజీ రాజా గారు, నరేష్ గారు, ఆల్ తమ్ముళ్ళి, ఏ మిత్రులరా, కారం చేరించి మద్రాసు రామానాయుడు గారు ఏ రకంగా అయితే లుంగి పంచుతో వెళ్ళారో ఆ మహానుభావుడు రామానాయుడు గారు లాగా ఈవేళ ఆల్ ఆర్టిస్టులు అందరూ పంచులు లుంగీలతో, మేమందరం రామానాయుడు గారి శిష్యులు, మేమందరం రామానాయుడు వారసులవి, మేమందరం మూవీ మొగల్ పేరు నిలబెట్టే వాళ్ళమని ఇంత గొప్పగా ఆహారంతో నిలబెట్టి ఈ మహనీయులందరికీ దండం పెడుతూ, ఏ తమ్ముళ్ళారా, భుజాన కండువా వేసేవారు రామానాయుడు గారు, నేనే వేస్తా, మీరెవరు వేయద్దు, నాకివ్వండే పెద్దరకు అని ఆ భుజాన కండువ, ఏ తమ్ముళ్ళారా, ఎవరికి భుజాన కండువ లేదు, ఈయనొక్కరికే ఉంది. అలాంటిది మహానుభావుడు ఇందాక సురేష్ బాబు గారు అసలు గొప్ప మాట చెప్పారు, రామానాయుడు గారు ఎంత గొప్పవారో నాతో చెప్తానండి. మా సంస్థ ఎంత గొప్ప అయిందంటే దానికి కారణం ఓ రాఘవేంద్రరావు గారు, పరుచూరు వెంకటేశ్వర గారు, ఎందరో మహానుభావుల వల్ల మేమంతా గొప్పగా ఎదిగా ఉన్నారు. ఆయన సంస్కారానికి నా వందనం. అయితే ఒక మాట చెప్పాలి, రామానాయుడు గారిని భారతదేశం ఖ్యాతించిన చిత్రం ప్రేమనగర్, ఆ ప్రేమనగర్ సినిమాను డైరెక్ట్ చేసింది ఈ మహానుభావుడు నాన్నగారు కెఎస్ ప్రకాశరావు గారు, దానికి నా ప్రెసిడెంట్ డైరెక్టర్. ఏమి కెఎస్ ప్రకాశరావు గారు, ఓ రకంగా చెప్పాలంటే రాముడు భీముడు నుంచి ఆకాశానికి వెళ్ళి మళ్ళా ఆకాశం నుంచి మళ్ళా అరుక్షణకు వచ్చి మళ్ళా ప్రేమనగర్తో జెండా ఎగరేసి మళ్ళా కొన్ని సినిమాలతో బీభత్సం చేసి మళ్ళీ దెబ్బతిన తర్వాత 2 ఇన్నింగ్స్ లో మళ్ళా దేవత హిట్టిచ్చిన మహానీయుడు కె రాఘవేంద్రరావు గారు. అదేమిటో రామానాయుడు గారి కుటుంబానికి కానీ కెఎస్ ప్రకాశరావు గారు, కె రాఘవేంద్రరావు కుటుంబానికి కానీ ఉన్న అవునాభావ సంబంధానికి వందనం. మిత్రులారా,
నా జీవితంలో జూని రాక్షసిగా మొదలుపెట్టా 40 ఏళ్ళు బట్టి 30 ఏళ్ళు బట్టి సినిమాలు తీసుకుంటున్న వాడిని, మూవీ ఆర్ట్స్ అనే సంస్థ వరుసబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది ఈ శివాజీ రాజా గారి నాయకత్వంలో ఈ శ్రీకాంత్ గారు, నాయుడు గారు, సారు నరేష్ గారు, ఈ మహానుభావులు ఇప్పుడు చూస్తున్నా గొప్ప గొప్ప కార్యక్రమాలు. మిత్రులారా, గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేయడానికైనా సరే పర్పస్ కావాలి, ఒక కారణం కావాలి. గో టు డ్రీమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దిస్ ప్రోగ్రామ్. గో టు డ్రీమ్. ఆ రోజుల్లో మద్రాసు ఎవరైనా సరే నాటక కళాకారులు వాణీమహల్లో ఆడుతున్నప్పుడు సినిమా పెద్దలందరూ వెళ్ళి చూసి ఎవరైతే బాగా చేసేవారో ఆ రోజుల్లో పాడేవాడు నటించేవాడు ముందుకు కావాలి. అటువంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వేషాలు ఇచ్చి అమోఘమంటే స్టార్ట్ చేస్తున్న మహనీయులు, దట్ ఈజ్ వాణీమహల్. మద్రాసుకు వాణీమహల్ ఎలాగో మన హైదరాబాద్కి ఈ ఫిల్మ్ చాంబర్ రామానాయుడు గారు కళ్యాణ మండపలాగా. కాబట్టి మిత్రులారా, రామానాయుడు గారి పేరు చెప్పి జరుపుతున్న ఉత్సవాలు ఏమైతున్నాయో ఆ ఉత్సవాల్లో మహామహా నటి నటులు రచయితలు కళాకారులు ఏమి మహానుభావులు, ఎటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. సో ఇటువంటి కళాకారుల్ని దయించి ఎక్కడో తమిళంకో మలయాళికో హిందీకో పోకుండా ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ఈ మహా యాక్టర్ని పరిచయం చేయండి సార్, చెయ్యండి. దానికి మీరు డిమాండ్ చేయండి. గాట్ రైట్. Such a wonderful things you are doing. నా జాతి, నా భాష, నా అమ్మ, నా నాటకం, నా సినిమా, మన తెలుగు జాతిని మీరు డెవలప్ చేయండి. ఇక్కడ నా మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్ 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 ఓ తనికెళ్ళ ప్రణి గారు అవుతారు, ఓ ఎల్పి శ్రీరామ్ గారు అవుతారు, ఇప్పుడున్న జయప్రకాష్ రెడ్డి గారు అవుతారు, ఎందరో ఎందరో మహానుభావులు అవుతారు, పరుచూరి వెంకటేశ్వర అవుతారు, పరుచూరి గోపాలకృష్ణ గారు అవుతారు. అలా చెయ్యండి శివరాజీ రాజు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఓ పర్పస్, ఏదో చేసేసాం అయిపోయింది మ్యాటర్స్ ఎవరు ఫర్ విచ్క్ వై ఆర్ టైమింగ్ దిస్ టైమ్ మై అండ్ మనీ అండ్ స్పెండ్ టైమ్ పర్పస్ అది చెయ్యండి ప్లీజ్. తర్వాత ఇక రామాయణ గారు ప్రపంచంలో 10 కమాండ్మెంట్స్ చూసిన తర్వాత ఓ శిశిల్ బిడ్డేమిల్లి వాట్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. అలాంటి నిర్మాతం చూస్తామనుకుంటే ఎస్, భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఉన్న హిందీ చిత్రాల నిర్మాత మనకు కనపడలా ఒక రీజనల్ లాంగ్వేజ్ దట్ ఈస్ తెలుగు. ఒక డి రామోనాడు కనపడ్డాడు. ఐఆమ్ మోనార్క్, ఐఆమ్ ఈక్వల్ టు శిశిల్ బిడ్డేమిల్లి. వాట్ ఈక్వల్. ఆయన తీసిన పడవచ్చు, నేను 1 చిత్రాలు పైకి తీసా, దేశంలో అన్ని లాంగ్వేజ్లు తీసా అని. ఏ మహానుభావుడు, ఎంత గొప్పవాడు. అన్నిటినీ మించి ఆయన ఎంత గొప్పవాడో తమ్ముడు ఉత్తేజ్. ఏ రాబాయ్, కమాన్, ఒక కార్యక్రమం నడపాలంటే గొప్ప ఆర్గనైజర్ కావాలి, గొప్ప వాగ్దాటి కావాలి. గొప్ప వాగ్దాటి, గొప్ప రచయిత మీరు, గొప్ప రచయిత బ్రహ్మాండ రాసిన రామాయణ గురించి. ఇక రామాయణాల గురించి దాని నుంచి మేము ఎవరు అంతగా ఎక్కువ మాట్లాడలేము. హ్యాట్సాప్. నువ్వు డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా, వెళ్ళు. ఓ ఎప్పుడు ఇలా జింజమనుకుంటా. ఇక రామాయణాడి గురించి చెప్పుకోవాలి. చాలామంది చెప్పారు, నేను ఒక కొడలో మాడతా. ఆయన మాట్లాడింది ఎంతైనా సరే రామానాయుడు ఇస్ ఓషన్, ఆయన ఒక మహాసముద్రం. మహాసముద్రం తోడుకున్నాడు తోడుకున్నంత. నా వరకు ఆ మహానుభావుడు ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిసేటెడ్ మార్క్స్. నాకు తెలిసి ఇప్పుడుకొచ్చి ఏ నిర్మాతలో కూడా మానవత్వం మూర్తిభించిన మహనీయుడు రామానాయుడు గారిని మించిన ఇంకొక రాజు నాకు కనపడలా. ఏమి రామాయణాడు గారండి, ఏమి సాయం అండి, ఏమి హెల్ప్ అండి. ఏ నారాయణ, నీ సినిమా ఆగిపోతుందా, రా డబ్బులు తీసుకో. ఏ తమ్ముడు, ల్యాబ్ నీ సినిమా ఆగిపోతుందా, సురేష్ బాబు ముందు రిలీజ్ చేయి. ఏం మహానుభావుడండి, ఏం మహానుభావుడండి. ఎక్కడ చూసినా సరే రామాయణ చార్టిస్ కళ్యాణ మండపాల ఫిల్మ్ ఛాంబర్ అనే పేరుని హై స్కూల్స్లో కాలేజీలో సత్తుర్లో ఒకటా రెండా ఓడే హోమ్స్ అనన్య సామాన్య మహానుభావుడు కాంట్రిబ్యూషన్. ఏమి హెల్ప్ చేసిన మహానుభావుడు, ఏమి మారని కోణమైన మహానుభావుడు. మన ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారు వాళ్ళ సొంతూరులో ప్రకాశం జిల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి పిలిస్తే చీరాలని నా ఊరిలో టైంలో తమ్ముళ్ళు మీరు నమ్ముతారా, భావోద్వేగన రామానాయుడు బస్ స్టాండ్, రామానాయుడు కాలేజ్, రామానాయుడు సౌట్రీ, రామానాయుడు స్కూల్,
అయ్యో బాబోయ్ ఏంది రామానాయుడు గారు ఎన్ని గొప్పలు చేశారు, ఎంత గొప్ప మహానుభావుడు అని గబుక్కులు వచ్చేసామంటారు హైదరాబాదు. రాగానే సార్ మీ ధర్మధన్యం, ఎక్కడ చూసిన మాన్యుమెంట్స్ మీరు చేసే హెల్ప్ కనపడుతున్నాయి, మీరు రాజకీయాలు ఎందుకు మీరు వచ్చి విరపించుకుంటున్నారని చెప్పా. నారాయణ నేను రాజకీయాల్లో ఇమ్మడలేను, నన్ను వదిలేను ఆయన. కారణం ఏ రంగంలోనూ సరే రామానాయుడు గారు ఐ వాంట్ బి వన్, నేను వన్గా ఉండాలి. కాబట్టి రాజకీయ నాయకులు తప్పితే ఐ డోంట్ వాంట్ బికమ్ టూ. ఒకటి తల కింద నేను తలదించను, ఎవరు ఆర్టిస్ట్ నేను చేయను, నాతో నేను చేస్తా, నాకు నేనుగా రాజుగా ఉంటా, అందుకే నేను మూ మొగల్ని ఇలాగే ఉంటా అని ఆయన జన్మ చరితార్థం చేసుకుని ఇలా ఆయన స్మృత్యార్థం మనందరం ఇలా నాటక ఉత్సవాలు జరుపుకునే ఆ ఆకాశంలో చుక్క, చుక్కల్లాంటి చుక్కల్లో, లక్షలాంటి చుక్కల్లో, ఏ చుక్కల్లో ఉన్నావయ్యా, ఓ రామానుడయ్యా నీకు దండమయ్యా, నీకు దండం. సూర్య చంద్రులున్నంత కాలం, ఆకాశంలో చంద్రులు చుక్కలు కనపడినంత కాలం డి రామానాయుడు గారు తెలుగు ఉచ్చరణ వాట్ తెలుగు భారతదేశం ఏం భారత ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఈజ్ ఏ మూవీ మొగాల్ సెల్యూట్ టు హిమ్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.